హలో ఆల్ బాస్ ఇస్ బ్యాక్ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మంచి దూకుడుమితున్నారు ఒక పక్క శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఆగస్టు పదకొండున ఈ మూవీ రిలీజ్ కానుంది ప్రస్తుతం కలకత్తాలో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్ స్వరాలు అందిస్తున్నారు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చిరు చేయబోయే సినిమాల గురించి చాలానే వస్తున్నాయి పూరి జగన్నాథ్ పిఎస్ మిత్రన్ వెంకీ గుడుములతో పాటు పలువురు యువ దర్శకులు ఈ లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే వీటిలో ఏ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలీదు ఇక ఇదిలా ఉంటే భోళాశంకర్ తర్వాత చిరు చేయబోయే మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ తీసిన కళ్యాణకృష్ణ డైరెక్షన్లో చిరు ఓ మూవీ చేయబోతున్నట్లుగా సమాచారం బెజవాడ ప్రసన్న కథతో వస్తున్న ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తోందట సెకండ్ ఇన్నింగ్స్ నుంచి చిరు సోలోగా నటించిన సినిమాలు తక్కువే శార్యలో అమితాబ్ ఆచార్యలో రామ్ చరణ్ గాడ్ఫాదర్లో సల్మాన్ ఖాన్ వాల్తేరు వాల్తేరువీరయ్యలో రవితేజ ఇలా మెగాస్టార్ ప్రతి సినిమాలో మరో ఫేమస్ నటులతో వస్తున్నారు ఎయిటీస్ నైంటీస్ టూ థౌజండ్లో చిరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చిరు ఇమేజ్ ఈ జనరేషన్ కి అంతగా తెలియకపోవచ్చు అందువల్ల ఫేమ్ ఉన్న హీరోలను తన సినిమాల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు చిరు మెగాస్టార్ కళ్యాణకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా ఓ యువ్ హీరో నటించబోతున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ వినపడుతోంది డీజేటీల్లుతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సిద్ధూ జొనాలగడ్డ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్ట ఈ యువ హీరోకి జోడిగా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీలను సంప్రదించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఈ ప్రాజెక్టులోకి వస్తుందో లేదో చూడాలి అయితే కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ గా ఫైనల్ అయినప్పటికీ సిద్ధూ జొన్నలగడ్డ శ్రీలీలా నటిస్తున్నారన్న వార్తలపై క్లారిటీ లేదు ఇటీవలే ఈ కొత్త ప్రాజెక్టు కోసం ఆఫీస్ ఓపెన్ చేసిన మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేంతవరకు ఏది నిజమో ఏది గాసిప్పో తెలియదు